మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను ఆల్రెడీ, మంచి ఓటింగ్ అయితే వచ్చింది. సో ఇవాళ హ్యాకింగ్ పైన వీడియో చేయడానికి నేను రెడీ అయ్యాను. మన కృష్ణ అన్న ఛానల్ హ్యాక్ అయిపోయింది, మైకల్ అన్న ఛానల్ హ్యాక్ అయింది. ఇలా హ్యాక్ కాకుండా మిగిలిన యూట్యూబర్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి మంచిగా కంటెంట్ అయితే కలెక్ట్ చేసి మీకోసం వీడియోస్ చేస్తున్నాను. సో మీరు నన్ను బూస్టప్ చేయడానికి ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేయట్లేదు ఎవరు వీడియోస్. సో ఇంత మంచి కంటెంట్తో వీడియోస్ తెస్తున్నాను, మీరు లైక్స్ చేసి బూస్టప్ చేసి నాకు సబ్స్ వస్తే ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకైతే వీడియోస్ తీసుకొస్తాను. వీడియో చూడండి, బాగుంటే మాత్రం కామెంట్ చేయండి. హ్యాకింగ్, ఈ హ్యాకింగ్ పైన అవగాహన లేకపోవడం వలన హ్యాకర్స్ తెలుగు యూట్యూబ్ క్రియేటర్స్ పైన ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. అది ఏమిటో అర్థం కాక నా అకౌంట్ని నువ్వే హ్యాక్ చేస్తున్నావని ఒకరిపైన ఒకరు అనుకుంటున్నారు. యూట్యూబ్ ఇది ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ మీరు ఏదైనా నేర్చుకోవచ్చు, చూడవచ్చు. అది నాలెడ్జ్ వీడియోస్ అయినా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయినా మనం ఎక్కువ టైం యూట్యూబ్లోనే స్పెండ్ చేస్తున్నాం. ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్ అయినా మోటివేషనల్ వీడియోస్ అయినా ఇంకా కామెడీ వీడియోస్ అయినా గేమింగ్ వీడియోస్ ఇలా చాలా వీడియోస్ చూసి టైంపాస్ చేస్తున్నాం. ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి ఛానల్స్ మంచి వీడియోస్ కోసం రాత్రి పగలు ఆలోచిస్తున్నారు మంచి కంటెంట్ తీసుకురావాలని. అందులోనూ మన ఇండియన్ యూట్యూబర్స్కి పెద్ద మార్కెటింగ్ ఉన్నది వరల్డ్ వైడ్గా. సో చాలామంది యూట్యూబర్స్ మన ఇండియా నుంచే ఉన్నారు. అందులో నెంబర్ 1లో ఉన్న యూట్యూబ్ ఛానల్ కూడా మన ఇండియాదే, టీ సిరీస్. చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కొందరికి యూట్యూబే మెయిన్, మొత్తం లైఫ్ యూట్యూబే. హ్యాకింగ్ గురించి చెప్పకుండా ఇదంతా చెప్తున్నానేమిటి అనుకుంటున్నారా? వస్తున్నా. ఇప్పుడు హ్యాకింగ్ గురించే చెప్తున్నా. 2018 నుంచి 2020 వరకు 100 ఛానల్స్ పైగా హ్యాక్ అయిపోయాయి. అసలు ఏంటి, నిజమేనా? ఇది మీరు చూస్తూనే ఉంటున్నారు. మన తెలుగులో కూడా చాలామంది గేమింగ్ ఛానల్స్ హ్యాక్ అయ్యాయి. అసలు యూట్యూబ్ని ఎందుకు హ్యాక్ చేస్తున్నారు, ఎలా హ్యాక్ చేస్తున్నారు, హ్యాక్ చేసిన ఛానల్స్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ సెక్యూరిటీ హ్యాకర్ ఈజ్ సమ్వన్ హూ ఎక్స్ప్లోజ్ మెథడ్స్ ఫర్ బ్రీచింగ్ డిఫెన్స్ అండ్ ఎక్స్ప్లోరింగ్ వీక్నెస్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ నెట్వర్క్. సో ఏంటి అంటే, ఇప్పుడు నేను చదివింది, హ్యాకర్ ఓన్లీ మన బలహీనతనే చూడడు. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మనం ఎక్కడెక్కడ యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఓపెన్ చేసాం మొత్తం అన్నీ చూస్తాడు. మన బలహీనత ఎక్కడ ఉంటుందంటే మనం ఎక్కువగా ఓపెన్ చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ లాగౌట్ చేయడం మర్చిపోతాం. యూట్యూబ్ గూగుల్ వీక్గా ఉందా అంటే అదేం లేదు, వాడేటోళ్ళలోనే వీక్నెస్ ఉంది. సో అది సెక్యూరిటీగానే ఉంది, దాన్ని హ్యాక్ చేయడం అంత ఈజీ ఏం కాదు. వాడే వాళ్ళలోనే లోపం ఉందన్నమాట. సో ఆ లోపం ఎక్కడ ఉందంటే వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు, హ్యాకర్కి మనం మన ఇన్ఫర్మేషన్ మనమే ఇస్తున్నాం, వాళ్ళు మన దగ్గర నుంచి ఎలా గేదర్ చేస్తున్నారు. అంత ఈజీనా యూట్యూబ్ని హ్యాక్ చేయడం అంటే? అంత ఈజీనే. మరి ఈ యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేసిన వాళ్ళు రష్యా నుంచి అని కనిపిస్తూ ఉంది. సో గూగుల్ పేలో 250 రూపీస్ ఆఫర్ ఓచర్ అయితే మొన్నటిదాకా వచ్చింది. సో ఆ ఆఫర్ ఓచర్స్ కోసం చాలామంది ఎగబడ్డారు. ఓ 250 రూపీస్ నాకే రావాలి కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఆ ఓచర్స్ 250 రూపీస్ గెలుచుకోవచ్చని ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇలా చాలా చోట్లలో నాకే దొరకాలి ఆ ఓచర్ అని చెప్పేసి ఆశతో అతి ఆశతో దురాశ పాలవుతున్నారు. సో అలా ఆ ఓచర్స్ కోసం వెతకడం ప్రారంభిస్తే మరి హ్యాకర్ ఏం చేశాడు, సోషల్ ఇంజనీరింగ్ లాంటి పద్ధతి అయితే చేశాడు. మన డీటెయిల్స్ మనమే ఇచ్చుకుంటాం అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు ఇలాంటిది ఒకటి వచ్చి మీరు ఈ లింక్ని క్లిక్ చేయండి అని చెప్పేసి వస్తాయి. సో ఇలాంటి లింక్ని క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఇచ్చేస్తారు. ఇలా ఇది ఒక్కటే కాదు, చాలా రకాలుగా అడుగుతుంది. సో అడగంగానే మీరు ఏమంటారంటే మీ మెయిల్ ఐడిని లాగిన్ చేయమని అడుగుతుంది. సో మీరు ఇచ్చేస్తారు, ఏముంది 250 రూపీస్ వస్తాయి కదా అని చెప్పి. లాగిన్ చేయంగానే వస్తుందా అంటే ఆ ఓచర్, అది రాదు. ఎందుకు రాదంటే ఆ తర్వాత మీరు ఈ లింక్ని మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఒక 5 గురికి, అప్పుడు ఈ ఓచర్ అనేది వస్తుందని వస్తుంది. ఓ అవునా, 5 గురికే కదా అని చెప్పి ఫాస్ట్గా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి ఎక్కించుకోండిరా అని చెప్తారు. సో ఎక్కించుకున్నాకైనా వస్తుందేమోనని అనుకుంటారు, అది అప్పటికీ రాదు. ఎందుకు రాదంటే అప్పటికే మీ డీటెయిల్స్ మొత్తం హ్యాకర్కి అనేది వెళ్ళిపోయింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అన్న, యూట్యూబ్కి దీనికి ఏం సంబంధం? నువ్వేమో వాట్సాప్ అంటున్నావు, లింకులు అంటున్నావు అని చెప్పేసి అంటున్నారు కదా. సో
ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ మీకు 1000 రూపాయలు పంపిస్తున్నాడు, ఈ లింక్ను క్లిక్ చేయండి అని చెప్పి ఇలా కొన్ని కొన్ని మెసేజెస్ వస్తాయి. నరేంద్ర మోడీ అనే కాదు, మీరు ఎమ్మటే క్లిక్ చేసి షేర్ చేస్తారు. సో ఇది యూట్యూబ్ గురించి చెప్పకుండా ఈ లింక్ లేని సొల్లేంది అనుకుంటున్నారా? సో యూట్యూబ్ గురించే వస్తున్నాను. మరి యూట్యూబ్లు కూడా ఎలా హ్యాక్ అవుతాయి, మీ పాస్వర్డ్ అనేది ఎలా వీక్ అయిపోతుంది, ప్రతి ఒక్కటి క్లారిటీ అయితే ఇస్తున్నాను. మరి 2020లో ఇలా గూగుల్ పే లాగానే మరి మన యూట్యూబ్కి కూడా ఒక సింక్ ఉందన్నమాట. మనకి ఎలాగంటే డబ్బులు వస్తున్నాయనగానే ఆశతో మన యూట్యూబర్స్ ఏం చేస్తారంటే చాలా షార్ట్ టైం పీరియడ్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటారు. సో మన వాళ్ళనే కాదు, నేను ఎగతాళి అనట్లేదు, నిజాలు మాట్లాడుతున్నాను. సో అవి ఎలాగా, ఏంటి, ఏం చేస్తే మనకి త్వరగా సక్సెస్ అవుతాం అనుకుంటారు? సో మనకేంటంటే స్పాన్సర్స్ అనేవాళ్ళు వస్తారు. స్పాన్సర్స్ ఏమంటారంటే 30 సెకండ్స్ వీడియోకి $500 ఇస్తాం, 1 నిమిషం వీడియోకి $1000 ఇస్తాం, ఫుల్ వీడియోకి $2000 ఇస్తాం అని చెప్పేసి మనకు ఆఫర్ ఇస్తారు. సో $2000 అంటే 140,000. సో ఆలోచించి, వామ్మో 140,000 ఫుల్ వీడియో పెట్టేద్దాం అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఓకే మీ స్పాన్సర్షిప్ నాకు నచ్చింది, నేను మిమ్మల్ని ఒప్పుకుంటున్నాను అంటారు. తర్వాతకి అతను ఏం చేస్తాడంటే మనకు ఒక సాఫ్ట్వేర్ పంపించి మీరు ఇది ఎక్కించుకోండి, ఇది ఎక్కించుకున్న తర్వాతకి నేను చెప్పింది మీరు చేయాలంటారు. సో ఎక్కించుకున్న తర్వాత మీకు అది ఎర్రర్ వస్తుంది, ఇంకేముంది, అతనేమన్నా రిప్లై ఇస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అతను ఏమి రిప్లై ఇవ్వడు, మీరు ఏమి రిప్లై ఇవ్వరు, కామ్ డౌన్ అయిపోతారు. ఈ లోపల ఏం జరుగుతుందంటే మీ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అతని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా స్పాన్సర్షిప్ యాప్స్ వచ్చి చాలామంది యూట్యూబర్స్ హ్యాక్ అయిపోయాయి. వైరస్ అలర్ట్ అనేది మన దాంట్లో అటాక్ అయిపోతుంది. సో మన పాస్వర్డ్స్ మొత్తం అన్నీ వీక్ అయిపోతాయి, ప్రతి ఒక్కటి ట్రాక్ చేసేస్తాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు హ్యాకర్ చేతిలో ఉంటుంది. మరి హ్యాకర్ మన యూట్యూబ్ని అటాక్ చేసేసాడు, యూట్యూబ్ని హ్యాక్ చేసి అతనేం చేసుకుంటాడన్నా, మన యూట్యూబ్ని హ్యాక్ చేసి వాడేం చేస్తాడనేసి అంటారు. చూడండి ఇక్కడ ఏమొస్తుందంటే ఫినిష్ ఇట్ సైడ్ హే హెడ్ అని చెప్పేసి ఒక మెసేజ్ లెక్క వార్నింగ్ వస్తుంది, సస్పెక్టెడ్ అని చెప్పి. సో ఆ తర్వాతకి మీకు కొన్ని కొన్ని మెసేజెస్ వస్తాయి, ఇలా హ్యాక్ అయిపోయింది మీ అకౌంట్ అని చెప్పేసి. ఇలాగా హ్యాకర్స్ అనేది సులభంగా మన నుంచి మన అకౌంట్ని అయితే హ్యాక్ చేస్తున్నారు. మరి ఐపీ అడ్రస్ రష్యాలో ఉంది, జపాన్లో ఉంది అని చెప్పేసి వస్తారు. వీళ్ళు విపిఎన్స్ వాడి ఎక్కడ పడితే అక్కడ లొకేషన్స్ పెడతారు, వాళ్ళు ఇండియా నుంచే హ్యాక్ చేసి కూడా వేరే లొకేషన్ చూపించవచ్చు. సో వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం అంత ఈజీ కాదు డార్లింగ్స్. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ యూట్యూబ్ ఛానల్ని వాడుతున్న మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ అందులో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దు. స్పాన్సర్షిప్స్ మెయిల్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఇచ్చిన సాఫ్ట్వేర్ మీరు యూట్యూబ్ వాడుతున్న డివైస్లో ఓపెన్ చేయకండి. ప్రీమియర్ యాంటీవైరస్లను కంప్యూటర్లో వాడండి. మీ గూగుల్ అకౌంట్కి 2 స్టెప్స్ వెరిఫికేషన్ పెట్టుకోండి. ఇలాంటివి పెట్టుకుంటే మన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? సో స్పాన్సర్స్ అనే వాళ్ళు ఇలాగ వచ్చి సింపుల్గా హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాతకి వాళ్ళు ఏం చేస్తారు, మన యూట్యూబ్ ఛానల్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి అనుకుంటాం. సో అనుకున్న తర్వాతకి సరే ఇదంతా అయిపోయింది కదా, మరి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు మనకి ఏమో కనిపిస్తుందంటే యూట్యూబ్ని ఓపెన్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ హ్యాక్డ్, మీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిపోయింది, ఇంకా అప్పుడు మన కాలు చేతులు ఆడవు. అక్కడ అప్పుడు మీది హ్యాక్ అయినప్పుడు యూట్యూబ్ ఇండియా దాంట్లోకి వెళ్ళి ట్వీట్ చేయాలి. ట్వీట్ చేస్తే వాళ్ళు మన మెసేజెస్ చూసి మనకి రిప్లై ఇస్తారనమాట. సో ఇలాగ ఒక్కలే కాదు, మన సబ్స్క్రైబర్లు అందరూ వెళ్ళి ట్వీట్ చేస్తూ ఉండాలి. సో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడితే యూట్యూబ్ ఛానల్స్ అనేవి సింపుల్గా హ్యాక్ అయిపోతాయి. ఇలా చాలా ఛానల్స్ హ్యాక్ అయ్యాయి, అందరి అలా అవుతాయని కాదు డార్లింగ్, కొన్ని ఛాన్సెస్ అయితే ఇలాగే ఉన్నాయి. తర్వాతకి మన యూట్యూబ్ ఛానల్స్ని ఇలాంటి వెబ్సైట్లలో పెట్టి అమ్మేస్తారు వాళ్ళకు వాళ్ళు. సో జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తలు తీసుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ డార్లింగ్స్ ఫర్ వాచింగ్ వీడియో.